తెలుగు సినీ రంగంలో ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ధీటుగా నటిస్తూ తెలుగు సినీ రంగానికి జానపద చిత్రాలను పరిచయం చేసి పౌరాణిక సాంఘిక చిత్రాల్లో తనదైన శైలిలో నటిస్తూ దాదాపు 50కి పైగా సినిమాలలో హీరోగా నటించి సూపర్ క్రేజ్ సంపాదించడమే కాకుండా తెలుగు వారిచే కత్తి కాంతారావు అని తమిళ ప్రేక్షకులచే ఆంధ్ర ఎంజీఆర్ అని పిలిపించుకుంటూ కెరియర్ మొదట్లో సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన మహానటుడు కత్తి కాంతారావు గారు. మరి ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారి తరువాత అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయనకి తన చివరి రోజు వరకు కూడా ఒక సొంత ఇల్లు అనేది ఎందుకు లేదు? కెరియర్ మొదట్లో అంత క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఆర్థికంగా ఎందుకు అంత వెనక్కి వెళ్ళిపోయారు? ఆయన సినీ ప్రయాణం ఎలా సాగింది? ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంతారావు గారు 1923 నవంబర్ 16వ తేదీన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో తాడేపల్లి కేశవరావు సీతారామమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. కాంతారావు గారు తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఇక ఉర్దూ భాషలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండే నాటక రంగంలో ఉన్న ఆయన ఆ తర్వాత 1951వ సంవత్సరంలో నిర్దోషి అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక మొదట్లో కొన్ని కష్టాలు చూసిన ఆయన ఎన్టీ రామారావు గారి తమ్ముడు పాత్రలో చేసిన జయసింహ సినిమాలో విజయసింహుడిగా మంచి నటన కనబరిచి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణిక చిత్రాల్లో నటిస్తూ ముందుకు వెళుతున్న ఆయన సినీ ప్రయాణంలో దర్శకుడు విఠలాచార్యతో తీసిన సినిమాలు రికార్డులు సృష్టించాయి. దర్శకుడు విఠలాచార్య జయ విజయ అనే జానపద చిత్రంలో కాంతారావు గారు హీరోగా నటించగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇలా వీరి కాంబినేషన్ లో ఎన్నో జానపద చిత్రాలు వచ్చాయి. దీంతో జానపద చిత్రాలకి పెట్టింది పేరుగా కత్తి కాంతారావుగా ప్రజల మన్నలు పొందారు. ఒకనొక దశలో జానపద చిత్రాల ట్రెండ్ గా మారిపోతున్న సమయంలో ఎన్టీ రామారావు గారు కూడా జానపద చిత్రాలు చేయవలసొచ్చిందంటే కాంతారావు గారి ప్రభావం ఆ రోజుల్లో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో తక్కువ సమయంలోనే దాదాపుగా 50 జానపద చిత్రాల్లో హీరోగా నటించి ఒక ట్రెండ్ సృష్టించారు కాంతారావు గారు. ఇక తెలుగులో భారీ విజయం అందుకున్న అగ్గితుర అనే సినిమాని తమిళంలో డబ్ చేసి అక్కడ ఘన విజయం అందుకోవడమే కాకుండా ఆయన సినిమా విడుదలైతే ఎన్జీఆర్ రేంజ్ లో పెద్ద పెద్ద కట్అవుట్లు కడుతూ ఆంధ్ర ఎన్జీఆర్ అంటూ తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఇలా హీరోగా చేస్తున్న సమయంలోనే కాంతారావు ఎన్టీ రామారావు గారిది హిట్ కాంబినేషన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లవకుస సినిమాలో లక్ష్మణుడిగా ఆయన నటించగా ఆయన నటనకి గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. ఇక పౌరాణిక సినిమాల విషయానికి వస్తే మొదట్లో శివుడి పాత్రలు చేసినప్పటికీ నారదునిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శ్రీకృష్ణుడు రాముడు అంటే ఎన్టీ రామారావు గారు ఎలానో నారదుడు అంటే కాంతారావు గారే మరొకరికి ఊహించుకోలేమన్నట్లుగా ఆయన అందులో జీవించిపోయారు. ఇక మలయాళంలో నటించిన గురువాయరప్ప అనే సినిమాలో శ్రీకృష్ణుడిగా మెప్పించి మలయాళీ ప్రేక్షకులలో కన్నన్ అని పిలిపించుకున్నారు. ఈ విధంగా ఎలాంటి పాత్రలో అయినా విజయం సాధిస్తూ ముందుకు వెళుతున్న ఆయన స్వతహాగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో సప్తస్వరాలు అనే సినిమా తీయగా ఆ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది. అయినప్పటికీ గండర గంధుడు ప్రేమజీవులు అనే సినిమాలు నిర్మించాడు. అవి కూడా తీవ్ర నిరాశని మిగిల్చాయి. అయితే ఇలా సొంతగా సినిమాలు తీస్తుండటంతో బయట నిర్మాతల నుండి అవకాశాలు అనేవి అతనికి దూరమయ్యాయి. దాంతో సినిమాపై ఇష్టంతో అప్పటికి అప్పుల్లో ఉన్నప్పటికీ 1989 సంవత్సరంలో వాణిశ్రీ గారిని రీఎంట్రీ చేస్తూ స్వాతి చినుకులు అనే సినిమా తీశారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక చాలా ఆర్థికంగా నష్టాలు ఉన్న ఆయన తన దగ్గరికి వచ్చిన చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంచారు. ఇలా మొత్తం 400కు పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించారు. కాంతారావు గారు నటించిన చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్. ఇలా సంపాదించిందంతా కూడా నిర్మాతగా మొత్తం పోగొట్టుకున్న కాంతారావు గారు 1990లో 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో హైదరాబాద్ లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ తన దగ్గర వచ్చిన చిన్న చిన్న వేషాలు చేసుకుంటూ చివరి రోజుల్లో ఎంతో బేదరికాన్ని అనుభవిస్తూ కాంతారావు గారు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి కారణంగా లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంతారావు గారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ధీటుగా నటిస్తూ ఉన్నప్పటికీ ఆయనకి వారికి లభించినంతగా గుర్తింపు అనేది ఎందుకు రాలేదో అర్థం కాదు. అందుకే స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అన్నట్లుగా తెలుగు చలనచిత్ర సీమకు రామారావు నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు గారు. అంతటి మహానటుడు చివరి రోజుల్లో ఇలాంటి బీదరికాన్ని చూడటం చాలా బాధాకరం.